हाय स्टूडेंट्स, इवाला क्लास क्लासिफिकेशन क्लासिफिकेशन अंटे फोर आर फाइव टर्म्स इस्ताडु वर्ड्स लेदा नंबर्स एदन्न अन्नमाट ओके इच्चिनप्पुडु दानिलो थ्री एमो रिलेटेड गा उंटाई ओकटि डिफरेंट गा उंटुंदि सो अंदुके दीन्नि ऑड मैन आउट अनि कूडा अंटा ऑड अंटे डिफरेंट अनि ओके सो इप्पुडु दीनिलो कोन्नि क्वेश्चन्स चूद्दाम ओके फर्स्ट वन चूडंडी वाकिंग रनिंग मूविंग रीडिंग वीटिलो मूडु सेम रिलेटेड गा उंटाई ओकटी डिफरेंट गा उंदी अदी मनं फाइंड आउट चेयाली एंटदी वाकिंग अंटे नडवडं नेक्स्ट रनिंग अंटे परिगेत्तडं मूविंग अंटे कदलडं रीडिंग अंटे चदवडं मीरु बागा अब्जर्व चेसिनट्लयिते नडवडं ऐ मीन वाकिंग रनिंग मूविंग ई मूडु मूवमेंट उन्नवे अवुना దీనిలోనే కదులుదాం దీనిలోనే కదులుదాం మూవింగ్ అంటే కదలడమే రీడింగ్ యాక్చువల్ గా అయితే కూర్చునే కదా చదువుతాం మూమెంట్ ఎక్కువ లేకుండా కదా అంతే కదా మూమెంట్ లేకుండానే చదువుతాం సో మనకి దీనిలో డిఫరెంట్ గా ఉన్నది రీడింగ్ ఓకే ఓకే నెక్స్ట్ చూడండి భగవద్గీత ఖురాన్ రామాయణ మహాభారత సో వీటిలో చూడండి భగవద్గీత అది హిందువులది నెక్స్ట్ రామాయణం కూడా హిందువులదే మహాభారతం కూడా హిందువులదే ఈ మూడు గ్రంథాలు హిందువులకు రిలేటెడ్ ఖురాన్ అనేది ముస్లింస్ది సో డిఫరెంట్ గా ఉంది కదా ఇది సో దిస్ వన్ ఇస్ ఆడ్ మ్యాన్ ఓకే నెక్స్ట్ చూద్దాం టి డి ఆర్ జే ఇక్కడ లెటర్స్ ఇచ్చాడు లెటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్కసారి నంబర్స్ చెక్ చేద్దాం టీ 20 డి 4 ఆర్ 18 జే 10 అన్ని ఈవెన్ నంబర్స్ సో డిఫరెంట్ గా ఏది లేదు కదా ఇంకా మీరు చూడాల్సింది లెటర్స్ లో అంటే ఇలా కూడా ఉంటుందా అని అన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ ఒక లైన్ ఒక కర్వ్ ఉంది ఇక్కడ కూడా ఒక లైన్ ఉంది ఆర్ లో కర్వ్ ఉంది కర్వ్ జే లో కూడా ఒక లైన్ ఉంది కింద కర్వ్ ఉంది బట్ టీ లో కర్వ్ ఏం లేదు ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్ తో ఫామ్ అయ్యింది కదా So this one is odd man. Okay. Next, CD, DF, HJ, KM. So ఇక్కడ కూడా numbers check చేద్దాం. CD, 3, 4. Next 4, F అంటే fix 6. Next 8, 10. Next K 11. This one is 13. Okay. So మీరు observe చేసినట్లయితే ఇక్కడ वन वन डिफरेंस फोर सिक्स मध्य लैटर उ फोर फाइव सिक्स कदा एट नाइन टेन नाइन लैटर नेक्स्ट लेवन ट्वेल्व थर्टीन दिस वन इकड़ा मन की लेवन की थर्टीन की मध्य लैटर मिस सो ई मूड चूसक लैटर मिस बट इकड़ा रेंडु पक पक लैटर्स सी इमीडिएट डी सो ఇది డిఫరెంట్ గా ఉంది సో దిస్ వన్ ఇస్ ఆడ్ మ్యాన్ నెక్స్ట్ ఇది చూడండి 145 158 151 143 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 145 ఆడ్ నంబర్ 151 ఆడ్ నంబర్ 143 ఆడ్ నంబర్ 158 ఈవెన్ నంబర్ సో ఇది డిఫరెంట్ గా ఉంది ఓకే నెక్స్ట్ 19, 17, 13, 12. इकड़ कूड़ा odd numbers. इदी even number. So this one is odd man. Okay? So next term. अयिते मीरु इकड़ ओक्कोक्कसारि observe चेयोच्चु. इकड़ गानी 15 इच्चाडु अनुकोंडि. If इकड़ 19, 17, 13, 15 इच्चाडु अनुकोंडि. అప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆడ్ నంబర్స్ అయ్యి ఉండొచ్చుగా బట్ ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి దిస్ ఇస్ ప్రైమ్ నంబర్ ఇది ప్రైమ్ బట్ 15 ప్రైమ్ అవ్వదు ఒకవేళ 15 ఇచ్చి ఉంటే ఓకే సో అప్పుడు అప్పుడు కూడా అది ఆడ్ ఓకే నెక్స్ట్ 109 225 120 ఇక్కడ రెండు ఈవెన్ నంబర్స్ ఉన్నాయి 100 120 9, 225 odd numbers. అలా కాకుండా ఇంకేదన్నా చూద్దాం
This one is 10 square, 10 tens are. This one 3 square, this one 15 square. But 120 is square. So, ఈ మూడు నంబర్స్ స్క్వేర్ టర్మ్స్ అవునా స్క్వేర్స్ చేస్తే వచ్చినవి 10 స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ 15 స్క్వేర్ ఇది స్క్వేర్ టర్మ్ కాదు సో స్క్వేర్ నంబర్స్ ఈ మూడు స్క్వేర్ నంబర్స్ ఇది కాదు సో దిస్ వన్ ఈజ్ ఆడ్ మ్యాన్ నెక్స్ట్ 1444 1553 8590 1984 అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈవెన్ ఆడ్ చూద్దాం ఈవెన్ 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 This one is odd. So clear. Odd man out. So this is odd number. Okay. Next, let's see. 416, 312, 728, 550. Here, two numbers are there. 44s are 16. There. 34s are 12. 44s are 16. 34s are 12. 74s are 28. అండ్ 5 4s ఆర్ 20 కదా అవ్వాలి 5 3s ఆర్ సో ఇవన్నీ 4 తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి బట్ ఇది 3 తో మల్టిప్లై చేస్తే సో దట్ వన్ ఈస్ ఆడ్ నెంబర్ అండ్ అనదర్ వన్ 22 12 32 22 62 22 52 42 అన్నీ ఈవెనే చూద్దాం 22లోంచి 10 12 టెన్ సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది కదా సబ్ట్రాక్షన్లో 10 ఇక్కడ కూడా 10 ఇక్కడ 40 ఇక్కడ 10 ఓకే సో చూసారుగా ఈ మూడు డిఫరెన్స్ చేస్తే 10 బట్ ఇది 40 సో ఇది ఆడ్ వన్ నెక్స్ట్ చూడండి 25 50 56 20 40 46 18 36 40 12 24 30 సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 25కి 5 యాడ్ చేస్తే 25ని డబుల్ చేస్తే 50 వస్తుంది 50కి 6 యాడ్ చేస్తే 56 వస్తుంది చూద్దాం ఇక్కడ 20ని డబుల్ చేస్తే 40 6 యాడ్ చేయండి సరిపోయింది ఇక్కడ 18ని డబుల్ చేస్తే 36 6 కాదు ఇక్కడ 4 యాడ్ చేయాలి ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 2 ప్లస్ 6 ఇక్కడ 12 2s 24 ప్లస్ 6 ఓకే బాగుంది కదా ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 బట్ ఇక్కడ ప్లస్ 4 సో ఇది ఆడ్ వన్ నెక్స్ట్ వన్ ఇంటెస్టైన్స్ ఐస్ హ్యాండ్స్ ఇయర్స్ ఇంటెస్టైన్స్ అవి మనకి ఇన్సైడ్ ద బాడీ కదా అంతే కదండి ప్రేవులు లోపల ఉంటాయి కదా ఐస్ బయటికి కనపడతాయి హ్యాండ్స్ బయటికి కనపడతాయి ఇయర్స్ బయటికి కనపడతాయి సో ఈ మూడు ఔటర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దిస్ వన్ ఈజ్ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద బాడీ సో దిస్ వన్ ఈజ్ ఆడ్ మ్యాన్ నెక్స్ట్ అనదర్ వన్ టీత్ స్లీప్ షీప్ గ్రీడ్ వీటన్నిటికీ రిలేషన్ ఏమైనా ఉందా చూడండి ఇక్కడ చూడండి లెటర్స్ లోనే చూద్దాం ఈ వర్డ్ లో లెటర్స్ చూద్దాం ఇక్కడ డబల్యూ ఉంది ఇక్కడ డబల్యూ ఉంది ఇక్కడ డబల్యూ ఉంది ఇక్కడ డబల్యూ ఉంది కదా మరి ఇక్కడ డబల్యూ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 లెటర్స్ తర్వాత వచ్చింది ఇక్కడ కూడా అంతే ఫస్ట్ 2 లెటర్స్ ఇక్కడ కూడా ఫస్ట్ 2 లెటర్స్ తర్వాత బట్ ఇక్కడ కాదు ఫస్ట్ 1 లెటర్ తర్వాత వచ్చింది కదా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడు చూసారుగా ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ అటు నుండి ఫస్ట్ 1 లెటర్ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇది అంతే సో ఇది డిఫరెంట్గా ఉంది కదా సో దిస్ వన్ ఈస్ ఆడ్ మ్యాన్ అనదర్ వన్ 6 23 311 13 518 మూడు ఆడ్ నంబర్స్ అని మనం తీసుకోకూడదు ఇంకేదన్నా రిలేషన్ ఉందేమో చూద్దాం నంబర్స్ ఇచ్చేటప్పుడు ఓకే ఇక్కడ రేషియోస్ టైప్లో ఇచ్చాడు కదా సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియోస్ టైప్లో ఇచ్చినప్పుడు దీనికి రిలేటెడ్ 6 టేబుల్లో నియరర్లీ నంబర్ 24 6 4s 24 కదా సో 6 4s 24 ఓకే 6 4s 24 మైనస్ 1 23 అండ్
త్రీ ఫోర్ జ ట్వెల్వ్ మైనస్ వన్ అంతే కదా లెవెన్ మూడు నాలుగు పన్నెండు మైనస్ వన్ నెక్స్ట్ ఐదు నాళ్ళు ఇరవై మైనస్ రెండు ఫైవ్ ఫోర్ జ ట్వంటీ మైనస్ టూ ఎయిటీన్ ఇక్కడ చూద్దాం వన్ ఫోర్ జ ఫోర్ నాలుగు ఒకట్ల నాలుగు మైనస్ ఒకటి మూడు చూసారా అన్నిటికీ రీజన్ బాగానే వచ్చింది ఫోర్తో మల్టిప్లై చేస్తే వచ్చేసాయి బట్ ఇక్కడ ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ మైనస్ టూ సో ఇది డిఫరెంట్గా ఉంది ఇది ఆడ్ ఇక్కడ చూడండి టూ ఫైవ్ సిక్స్ త్రీ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ టూ వన్ సిక్స్ త్రీ ఓకే సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఆడ్ నంబర్ ఇది ఆడ్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ ఇది ఈవెన్ నంబర్ పోనీ మూడు ఆడ్ నంబర్స్ అయ్యి ఒకటి ఈవెన్ అయితే బాగుండేది లేదా మూడు ఈవెన్ నంబర్స్ అయ్యి ఒకటి ఆడ్ అయినా ఓకే చూస్ చేసుకోవచ్చు బట్ ఇలాంటప్పుడు మనం ఏం చేద్దాం ఓకే నంబర్స్ యాడ్ చేసి చూద్దాం టూ ఫైవ్ సెవెన్ ఇది సిక్స్ త్రీ నైన్ వన్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ ఓకే సెవెంటీన్ ఇక్కడ చూడండి త్రీ త్రీ సిక్స్ దిస్ వన్ ఈజ్ టెన్ సిక్స్టీన్ అబో ఇక్కడ త్రీ ఫోర్ ఫోర్ లెవెన్ టూ ఫోర్ సిక్స్ లెవెన్ ప్లస్ సిక్స్ సెవెంటీన్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ సో సెవెన్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ టూ త్రీ ఈ మూడు సెవెంటీన్స్ సమ్ యాడ్ చేసినప్పుడు బట్ ఇది కాదు సో దిస్ వన్ ఈజ్ ఆడ్ మ్యాన్ నెక్స్ట్ వన్ జీటీ సెవెన్ ఐఆర్ నైన్ ఇక్కడ అంటే లెటర్స్ నంబర్స్ కాంబినేషన్ ఇచ్చాడు సిఎక్స్ త్రీ జేపీ టెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెవెన్ త్రీ నైన్ ఆడ్ నంబర్స్ టెన్ ఈవెన్ నంబర్ కానీ ఓన్లీ నంబర్స్ అయితే పోనీ మనం ఇమీడియట్గా ఆన్సర్ ఇది వేసేద్దాం బట్ ఇక్కడ లెటర్స్ కూడా ఇచ్చాడంటే మనం ఇంకేదన్నా స్ట్రాంగ్ రీజన్ ఆలోచించాలి ఓకే సో జి సెవెన్ తెలుసు కదా సెవెన్ లెటర్ ఓకే నెక్స్ట్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓకే ఈ ఐ నైన్ ఇది ఎయిటీన్ లెటర్ రైట్ సి త్రీ థర్డ్ లెటర్ దిస్ వన్ ఈస్ ట్వంటీ ఫోర్ జే టెన్త్ లెటర్ పి పదహారు సిక్స్టీన్ ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సెవెన్ దిస్ వన్ ఈస్ ట్వంటీ సెవెన్ దిస్ వన్ ఈస్ ట్వంటీ సిక్స్ వావ్ చూసారా అంటే మనం ఇంకా స్ట్రాంగ్ రీజన్ థింక్ చేయాలన్నమాట ఓకే సో అలా చూసినా కూడా మనకి ఇదే వచ్చిందండి యాడ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇవి యాడ్ చేస్తే ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది సో దిస్ వన్ ఈజ్ ఆడ్ వన్ నెక్స్ట్ ఇంకోటి చూడండి సిడిఈ ఎఫ్జిహెచ్ డబ్ల్యూఎక్స్వై జెడ్వైఎక్స్ ఎల్ఎంఎన్ ఓపిక్యూ టీయువి డబ్ల్యూఎక్స్వై దీనిలో ఏంటి ఆడ్ వన్ చూద్దాం మామూలుగా ఏ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా ఏబిసిడిఈఎఫ్జిహెచ్ అన్ని వరుసగానే వచ్చాయండి కదా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఎల్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ లెటర్ దిస్ వన్ ఈజ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఆగస్ట్లో ఫిఫ్టీన్ కదా మనకి సిక్స్టీన్ సెవెంటీన్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అన్నీ వరుసగా వచ్చాయి కదా ఇక్కడ చూద్దాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఇక్కడ రాలేదుగా అలాగే ఇది ట్వంటీ ఫిఫ్త్ లెటర్ కదా ఇది ట్వంటీ ఫోర్త్ లెటర్ సో దిస్ వన్ ఈజ్ ఆడ్ వన్ అన్నీ వరుసగా వచ్చాయి కదా బట్ ఇది ఒకటి డిఫరెంట్గా వచ్చింది సో ఇది ఆడ్ వన్ సో ఈ ప్రొసీజర్లో మీరు కొన్ని సమ్స్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకే నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ ఓకే ఇక్కడ సెవెంటీన్ ఆడ్ నంబర్ ఇది ఆడ్ నంబర్ అన్ని ఆడ్ నంబర్స్ కదా మరి అన్ని ఆడ్ నంబర్స్ అయితే ఇంకా దీనిలో డిఫరెంట్ నంబర్ ఏదో మనం ఫైండ్అవుట్ చేయడానికి సెవెంటీన్ ప్రైమ్ నంబర్ ట్వంటీ సెవెన్ కాదు ట్వంటీ నైన్ ప్రైమ్ థర్టీ సెవెన్ ప్రైమ్ ఫిఫ్టీ నైన్ ప్రైమ్ ట్వంటీ సెవెన్ త్రీ టేబుల్లో వస్తుంది కదా
రిమైనింగ్ ఆల్ ఆర్ ప్రైమ్ నంబర్స్ మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ 27 తప్ప 27 3 టేబుల్ లో అండ్ 9 టేబుల్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ 6 12 18 9 7 ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 3 టేబుల్ లో వస్తుంది ఇవన్నీ ఈవెన్ నంబర్స్ బట్ ఈ రెండు ఆడ్ నంబర్స్ అలా కాకుండా అన్ని ఈవెన్ నంబర్స్ అయ్యి ఒకటి ఆడ్ అయినా అప్పుడు అది డిఫరెంట్ అని చెప్పి దాని ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు ఇక్కడ అలా లేదు కదా సో ఇది ఈవెన్ ఇది ఈవెన్ ఇది ఈవెన్ అలా కాకుండా ఇది 3 టేబుల్ లో వస్తుంది 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 ఇది ప్రైమ్ నంబర్ 7 ప్రైమ్ నంబర్ సో ప్రైమ్ నంబర్ కాబట్టి అది డిఫరెంట్ నెక్స్ట్ ఇది చూద్దాం 15 21 24 28 30 ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడు ఈవెన్ ఈ రెండు ఆడ్ కదా కానీ మనం అలా తీసుకోలేం కదా రెండు మూడు ఈవెన్ రెండు ఆడ్లు అయితే దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం సో టేబుల్స్ చూద్దాం టూ టేబుల్ అంటే కష్టం ఎందుకంటే రెండు ఆడ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ టేబుల్ చూద్దాం త్రీ ఫిఫ్టీన్స్ త్రీ ఫైవ్ సార్ త్రీ సెవెన్ సార్ త్రీ ఎయిట్ సార్ ఇది త్రీ టేబుల్లో రాదు ఇది త్రీ టెన్ సార్ ఓకే అంతే కదా ఇక్కడ కూడా అంతే కదా త్రీ టూ సార్ త్రీ ఫోర్ సార్ త్రీ సిక్స్ సార్ కదా త్రీ టేబుల్ వస్తుంది కదా ఇది త్రీ త్రీ సార్ అని త్రీ టేబుల్లో వచ్చాయి కదా ఓకే ఎక్కడ చూడండి ఇది కూడా అంతే సేమ్ ఇది త్రీ టేబుల్లో రాదు ఇది ఇది ఒకటి తప్ప రిమైనింగ్ అన్ని త్రీ టేబుల్లో వస్తాయి సో ఇది డిఫరెంట్ వన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 43 53 63 73 83 ఓకే 43 53 63 ఇవన్నీ ఇది ప్రైమ్ నెంబర్ ఇది కూడా ప్రైమ్ దిస్ వన్ ఆల్సో ప్రైమ్ ఇది 83 కూడా ప్రైమే 63 కాదు 63 త్రీ టేబుల్లో వస్తుంది 321 సార్ ఓకే సో మనకి అప్పుడు ఇది ఆడ్ వన్ అవుతుంది అంతేగా ఇవన్నీ ప్రైమ్ నంబర్సే ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసు కదా ఏ టేబుల్లోని రావు ఎక్సెప్ట్ వన్ టేబుల్ అండ్ ఆ నంబర్ టేబుల్లో కదా సో నెక్స్ట్ వన్ చూద్దాం 10 26 24 21 18 ఇవన్నీ ఈవెన్ ఇవన్నీ ఈవెన్ 21 తప్ప కదా ఇది ఆడ్ వన్ సో 21 ఈజ్ ద ఆడ్ మ్యాన్ నెక్స్ట్ వన్ 29 53 85 125 147 ఇక్కడ అన్ని ఆడ్ నంబర్సే ఏది ఈవెన్ నంబర్ లేదు ఇది ప్రైమ్ ఇది ప్రైమ్ ఇది ప్రైమ్ కాదు ఫైవ్ టేబుల్లో వస్తుంది ఇది ప్రైమ్ కాదు ఎందుకంటే ఇది సెవెన్ టేబుల్లో వస్తుంది సెవెన్ టూ సార్ సెవెన్ వన్ సార్ ఇది ఫైవ్ టేబుల్లో వస్తుంది మరి ఎలా ఈ మూడు టేబుల్స్ అదే ప్రైమ్ నంబర్స్ కాదు ఈ రెండు ప్రైమ్స్ ఇంకోటి చూద్దాం ఇది చూడండి ఒకసారి ఫైవ్ క్యూబ్ ఓకే ఫైవ్ క్యూబ్ ఫైవ్ని త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది రిమైనింగ్ ఏ అలా కాదు కదా సో అలా థింక్ చేద్దాం సో ఇది డిఫరెంట్ వన్ ఇది ఇది ఫైవ్ని త్రీ టైమ్స్ క్యూబ్ చేస్తే వచ్చింది అనమాట క్యూబిక్ నెంబర్ ఓకే దిస్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్ అదే ఆడ్ మ్యాన్ నెక్స్ట్ వన్ చూడండి 51 144 64 121 256 124 12 స్క్వేర్ దిస్ వన్ 8 స్క్వేర్ 11 స్క్వేర్ 16 స్క్వేర్ దీస్ ఆర్ ఆల్ స్క్వేర్ టర్మ్స్ బట్ ఇది కాదు కదా సో ఇది ఆడ్ వన్ నెక్స్ట్ వన్ 27 125 343 729 1321 ఇవన్నీ ఆడ్ నంబర్సే ఇందులో ఏది ఈవెన్ నంబర్ లేదు ఇప్పుడు ఈవెన్ నంబర్ లేదు కాబట్టి ఇది చూడండి త్రీ టేబుల్ వస్తుంది కదా త్రీ క్యూబ్ త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జా 27 ఇది ఫైవ్ క్యూబ్ దిస్ వన్ ఈజ్ సెవెన్ క్యూబ్ ఇది నైన్ క్యూబ్ మరి ఇది క్యూబ్ టర్మ్ కాదు సో ఇది డిఫరెంట్ వన్ సో ఆన్సర్ ఇది వీటిల్లో ఏది డిఫరెంట్గా ఉందనేది ఇదన్నమాట ఇవన్నీ ఒకే రిలేషన్తో ఉన్నాయి కదా నెక్స్ట్ ఇది చూడండి 145 197 257 325 399 కదా
సో 145 ఇవన్నీ కూడా ఆడ్ నంబర్స్ ఏ పోనీ 5 టేబుల్ అంటే ఇది 5 టేబుల్ ఇది 5 టేబుల్ లో ఉంది కదా అబ్జర్వ్ చేయండి నియరర్ నంబర్ ఏదన్నా చూద్దాం 12 స్క్వేర్ ప్లస్ 1 144 ప్లస్ 1 దిస్ వన్ 14 స్క్వేర్ ప్లస్ 1 196 ప్లస్ 1 అంటే 12 12 144 ప్లస్ 1 145 ఇది 14 స్క్వేర్ ఇది 16 స్క్వేర్ ప్లస్ 1 ఇది 18 స్క్వేర్ ప్లస్ 1 ఇది 20 స్క్వేర్ మైనస్ 1 ఇవన్నీ స్క్వేర్స్ ప్లస్ 1 ఇది స్క్వేర్ మైనస్ 1 సో ఇది ఆడ్ మ్యాన్ ఓకే సో మీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని క్వశ్చన్స్ ట్రై చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి థాంక్యూ ఒకసారి చూసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే